బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో కొబ్బరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ కొత్తపేట నియోజకవర్గానికి కొబ్బరి అరటి ఆధారిత పరిశ్రమలు తీసుకురావడానికి కృషి చేస్తున్నానని తెలిపారు. కోనసీమ జిల్లా కొబ్బరి పంటలకు పెట్టింది పేరని అన్నారు. 1996లో వచ్చిన తుఫాన్ అనంతరం కొబ్బరి దిగుబడులు రాకపోవడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని అన్నారు. రైతులను ఆదుకోవాలని, గిట్టుబాటు ధర కల్పించాలని అప్పటి లోక్సభ స్పీకర్ బాలయోగి చొరవతో కోనసీమలో కొబ్బరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారని తెలిపారు. త్వరలోనే ఇక్కడ కొబ్బరి అరటి ఆధారిత పరిశ్రమలు నెలకొల్పుతామని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు స్పష్టం చేశారు. ఈరోజు కొత్తపేట మార్కెట్ యార్డ్లో కొబ్బరి కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. కోనసీమ అంబేద్కర్ జిల్లా అంటేనే కొబ్బరికి పేరుగాంచిన ప్రాంతం. ఈనాడు కొబ్బరి రైతు అనేక తీవ్ర ఇక్కట్లకి గురవుతూ ఉన్నాడు. దిగుబడి లేదు, దిగుబడి లేక ధర కూడా పూర్తిగా అందక కొబ్బరి తోటలు ఉంచుకోవాలా వద్దనే పరిస్థితి గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాం. 96 తుఫాను తర్వాత ఇంచుమించుగా ఈ పరిస్థితి ఈ ప్రాంత కొబ్బరి రైతాంగం అంతా కూడా ఎదుర్కొంటూ ఉన్నారు. దానికి మద్దతుగా కనీసం రైతుకి మద్దతు ధర లభించాలి అనే ఆలోచనతో నాఫెడ్ కేంద్రాల ద్వారా కొబ్బరి కొనుగోలుని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాడు లోక్సభ స్పీకర్ ఉన్న బాలయ్య గారి యొక్క సహాయ సహకారాలతో మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో నాఫెడ్ కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. అవి ఇప్పటికీ కూడా రైతులకి కష్టకాలంలో కొబ్బరి ధర దొరకాలి అనుకున్నప్పుడు, అందాలి అనుకున్నప్పుడు నాఫెడ్ కేంద్రాలు ప్రారంభించడం జరుగుతూ ఉంది. దీనివల్ల కొబ్బరి ధర రైతుకి మద్దతు ధర అందుతూ ఉంది.